Hey, what's up guys? Welcome back to my channel. This is Chandu, Kallem. So, ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చిన ఐ మీన్ ఇంటెన్స్ షోల్డర్ వర్కౌట్ అయిపోయింది అండ్ ఇప్పుడు గట్టి కార్డియో వర్కౌట్ అవ్వడానికి అవ్వబోతుంది అనమాట. సో ఎట్లా ఏంటి అనేది చెప్తా. బేసిక్గా నాకు తెలిసి మీరు ఈ సైడ్ ఆఫ్ మీరు అంటే నేను ఎప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయలేదనుకుంటా. సో బేసిక్గా నేను ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నా అంటే మా పొలానికి, మా తోటకి వెళ్తున్నాను టు బి ప్రిసైజ్. వెళ్తున్నా పామాయిల తోట అనమాట. సో మా విలేజ్లో ఉంది మాకు. సో అది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అవుతుంది. సో దానికి ఇవాళ నేను మందు చల్లడానికి వెళ్తున్నా అనమాట. సో డాడీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు. సో నేను ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళి అక్కడ మందు చల్లుతాను. సో డెఫినెట్గా గట్టిగా అవుతుంది కార్డియో వర్కౌట్. సో వెళ్ళి చూపెడతా నేను మా పొలాన్ని మీకు కూడా. సో యా రెడీ, పదండి వెళ్దాం. వచ్చేసాం మన పామాయిల తోటకి. సో ఇదన్నమాట మంది పామాయిల తోట. సో ఇప్పుడు వచ్చేటప్పుడు మంచి ఆఫ్రోడ్ చేయడం జరిగింది తోటకి బురదలు. ఈ చెట్లు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంత, ఆ తర్వాత అంత అయితే. అవి మందు బస్తాలు, అక్కడ ఒక బొచ్చింది మందు కలిపెట్టిన డాడీ అక్కడ ఆల్రెడీ. సో ఇది తీసుకెళ్ళి మందు మొత్తం చల్లుదాం. డాడీ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు, చల్లుతూనే ఉన్నాడు. మనమే లేట్, జిమ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అని. అక్క డాడీ జల్లుదండి మందు. మందు జల్లు కూడా ఒక ఆట, అది మా డాడీ ఇప్పుడే నాకు నేర్పించింది. జాగ్రత్త చేయాలి.
ఇవ్వండి. పెద్ద అయిన తర్వాత ఖాళీ కాసి ఇట్లుంటుంది. ఇట్లోంచి ఆయిల్ తీస్తారు. సో మందలడం అయిపోయింది కంప్లీట్గా. ఇటువంటి అవుతారు ఒక వాగుంది, దాంట్లో పోయి కడుక్కొని చెంప్ ఆల్మోస్ట్ 800 calories బర్న్ అయ్యాయి. జిమ్లో 750, ఇప్పుడు 800. చూసారా, నీటిలోనే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయినాయి. సో క్యాలరీసే బర్న్ చేయాలనుకుంటే జిమ్కి అవసరం లేదు. మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకొని నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివ్ థర్మోజెన్సిస్ అనమాట. సో దాని నుంచి కూడా మనం క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. సో మజిల్ గ్రోత్ ఉండాలి ఇది అనుకుంటే డెఫినెట్గా జిమ్ వచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి ప్రోటీన్ తీసుకొని ప్రోటీన్ సిన్సెస్ తోటి మజిల్ రికవరీ చేసుకొని గెయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చేతులు కడుక్కొని మళ్ళీ కలుస్తా. సో వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. బాగా కార్డియో బాగా అయింది. సో అందుకని నేను జిమ్లో మళ్ళీ స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కార్డియో చేయలే అనమాట. సో బేసిక్గా అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 10 minutes అట్లా లైట్ కార్డియో చేసుకుంటా. సో నాకు ఇది ఎట్లాగే ఇవ్వాలి ఈ పని ఉందని తెలిసే అక్కడ కార్డియో ఆపేసిన. ఇక్కడ దానికి 10 times అయింది అదనమాట. సో ఇది ఇంకా ఇది నా బండి, అది డాడీ బండి, ఇంటికి వెళ్ళిపోవడం. జిమ్ అయిపోయిన తర్వాత నేను స్నానం కూడా చేయలేదు, ఎట్లాగ ఈ పని ఉంటుందని. సో ఇప్పుడు బాగా టైర్డ్ అయినా, బాగా స్వెట్ వచ్చింది. వెళ్ళి మంచిగా గీత రాన్ చేసుకొని స్నానం చేసి తినాలి అనమాట. చలో What? 3 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